మరోవైపు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కేటాయింపులకు మించి నీటిని వాడుతున్నారని కృష్ణానది యాజమాన్య బోర్డు ఆక్షేపించింది. రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ కు ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు ద్వారా 9 టీఎంసీల విడుదలకే అనుమతి ఇచ్చామని పేర్కొన్న బోర్డు నిన్నటికే 9.517 టీఎంసీలు వినియోగించుకున్నారని ఆక్షేపించారు. ఇంకా నీటి విడుదల కొనసాగుతోందని బోర్డు లేఖలో పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రం నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని బోర్డు ఉత్తర్వులను పాటించాలని లేఖలో కోరింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కేటాయింపులకు మించి నీటిని వాడుకున్నారని కృష్ణానది యాజమాన్య బోర్డు ఆక్షేపించింది. రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ కు ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు ద్వారా 9 టీఎంసీల విడుదలకే అనుమతి ఇచ్చామని పేర్కొన్న బోర్డు నిన్నటికే 9.517 టీఎంసీలు వినియోగించుకున్నారని ఆక్షేపించారు. ఇంకా నీటి విడుదల కొనసాగుతోందని బోర్డు లేఖలో పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రం నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని బోర్డు ఉత్తర్వులను పాటించాలని లేఖలో కోరింది.